వెల్కమ్ బ్యాక్. రెక్కడితే కాని డొక్కాడని బతుకులు. దశాబ్దాలుగా వ్యవసాయమే జీవనాధారం. కష్టపడి పనిచేయడం తప్ప మరో వృత్తి తెలీదు. భారీ వర్షాలు, కల్తీ విత్తనాల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతినడంతో అన్నదాతలు అప్పుల పాలయ్యారు. స్థానికంగా పనులేక బతుకు తెరువు కోసం వలస బాటు పడుతున్నారు. కర్నూలు జిల్లాలో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. చదువుకునే చిన్నారులు, వృద్ధులే ఉంటున్నారు. ఎవరిని కదిలించినా కష్టాలు, కన్నీటి వ్యధలు ఏకరువు పెడుతున్నారు. ఏ పల్లెకు వెళ్ళినా తాళాలు వేసిన ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఓళ్లకు ఊళ్ళే బోసిపోయి ఉంటున్నాయి. అక్కడక్కడా కొందరు చిన్నారులు, వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. భారీ వర్షాలు, నాసిరకం విత్తనాలు, తెగుళ్లు అన్నదాతలను నిలువున ముంచేశాయి. కర్నూలు జిల్లాలో ప్రధానమైన పత్తి పంట ఈ ఏడాది దాదాపుగా దెబ్బతింది. మిర్చి పంట కూడా చేతికి రాలేదు. దీంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. సాగు పెట్టుబడికి చేసిన అప్పులే మిగిలాయి. దీనికి తోడు ఓళ్లలో పనుల్లేక రైతన్నల బతుకు భారమైంది. ఉపాధి హామీ పథకం ఆదుకోలేదు. మట్టిని నమ్ముకున్న రైతులు, ఆ రైతులను నమ్ముకున్న వ్యవసాయ కూలీలు మోటాముల్లే సర్దుకుని పిల్లా జిల్లాతో గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వలసపోతున్నారు. ప్రతిరోజు వలస దృశ్యాలు కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోనూ కొన్ని చోట్ల వలసలు వెళ్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.65 లక్షల హెక్టార్లు కాగా, 2022-23 ఖరీఫ్లో 289,157 హెక్టార్లలో సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరాకు సగటున 45,000 ప్రకారం 3,253 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు కనిష్టంగా 8 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ఆశిస్తే 1-2 క్వింటాళ్లు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం విత్తనాలు నట్టేట ముంచాయని రైతులు వాపోయారు. కోసిగి మండలం అర్లబండ గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో 3 నుంచి 10వ తరగతుల వరకు 384 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులతో కలిసి చాలా మంది విద్యార్థులు కూడా వలస వెళ్లారు. దీంతో శుక్రవారం 187 మంది విద్యార్థులే హాజరయ్యారు. 3వ తరగతిలో 65 మంది ఉండగా 36 మంది, 4వ తరగతిలో 78 మందికి 36 మంది, 5వ తరగతిలో 51 మందికి 18 మంది, 6వ తరగతిలో 50 మందికి 18 మంది, 7వ తరగతిలో 47 మందికి 18 మంది విద్యార్థులే హాజరయ్యారు. 48.61% హాజరయ్యారు. సగానికి పైగా ఊరు వలస వెళ్లిందని, తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు వెళ్లడంతో హాజరు శాతం గణనీయంగా తగ్గిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలోనే వెనుకబడిన కోసిగి మండలంలో చిన్నారుల భవిష్యత్తును వలస అంధకారంలోకి నెట్టేస్తోంది. కర్నూలు జిల్లాలో కరువు ప్రభావిత పశ్చిమ పల్లెల్లో 35% ఇదే పరిస్థితి ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం డి బెలగల్ గ్రామంలో 1000 గడపలు ఉన్నాయి. 75% రైతులు పత్తి సాగు చేశారు. ఎకరాకు 45 నుంచి 50 వేలు ఖర్చు చేశారు. పంట దెబ్బతినడంతో ఎకరాకు క్వింటా కూడా దిగుబడి రాలేదు. 450కి పైగా కుటుంబాలు గుంటూరు జిల్లాలో మిరపకోతకు, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో భవన నిర్మాణ పనులకు వలస వెళ్లాయి. కోసిగి మండలం అర్లబండ గ్రామంలో 550 కుటుంబాలు ఉంటే 350కి పైగా కుటుంబాలు వలస వెళ్లారని గ్రామస్తులు చెప్పారు. మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామంలో 2000 గడపలు ఉన్నాయి. ఈ పల్లెలోనూ పత్తి, మిరప పంటలు రైతులను నిలువున ముంచేశాయి. ఇప్పటికే 25 వాహనాల్లో గుంటూరు జిల్లాలో మిరపకోత పనులకు వెళ్లారు. మరో 100 కుటుంబాలు రైలు బండెక్కి తిరుపతిలో భవన నిర్మాణ పనులకు వెళ్లాయి. మరో 250 కుటుంబాలు వలసకు సిద్ధమవుతున్నాయి. పెద్ద కడుబూరు మండలం కంబలదిన్నె గ్రామంలో 1200పైగా కుటుంబాలు ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులు కూడా గుంటూరు జిల్లాలో మిరప పంట కోతకు, తెలంగాణలో పత్తి పంట తీసే పనులకు వలస వెళ్లారు. సంక్రాంతి పండుగ మరుసటి రోజే 14 వాహనాల్లో వలస వెళ్లారు.
ఫిబ్రవరి 1న గ్రామంలో కొత్తగా నిర్మించిన బ్రహ్మయ్య స్వామి ఆలయం ధ్వజస్తంభం ఆవిష్కరణ తర్వాత ఊరంతా ఖాళీ అవుతుందని గ్రామస్తులు వివరించారు. గోనిగండ్ల మండలంలో వారం రోజులుగా ప్రతి గ్రామం నుంచి వందలాది మంది వలసబాట పడుతున్నారు. గోనిగండ్ల, అలువాల, చిన్న మరివీడు, పెద్ద నేలటూరు, కులుమాల, బైలుప్పల, అగ్రహారం, గంజహళ్ళి తదితర గ్రామాల నుంచి వలస వెళ్తున్నారు. హెచ్ కైరవాడి ఎస్సీ కాలనీ నుంచే ఒకే రోజు 400 మంది గుంటూరు, రాజంపేటకు వెళ్లారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని చెలిమిళ్ళ, మిట్టకందాల, రుద్రవరం, పాములపాడు తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మిరప పంటను కోసేందుకు వెళ్లారు. ఆదోని, ఎమిగనూరు, మంత్రాలయం, ఆలూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఇప్పటికే వేల కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. ఏ పల్లెకు వెళ్లినా తాళం వేసిన ఇళ్లు, అరుగులపై వృద్ధులే కనిపిస్తున్నారు.